నమస్తే అండి, నేను శ్రీనివాస మండలనేని. అమరావతి రైతుల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అమరావతి రైతుల మీద జరుగుతున్నటువంటి విచక్షణారహితమైన దాడుల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అమరావతి రైతులారా, మీకండగ ప్రతి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోని మనిషి మీకు సపోర్ట్గా ఉన్నారు. ఈరోజు మీరు అమరావతి రాజధాని ఒక ప్రాంతానికి ఒక చిన్న ప్రాంతం కాదది, ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల జనాభాకి సంబంధించిన విషయం మీరు అమరావతి రైతులుగా మాత్రం మాట్లాడకండి. మీరు ఆంధ్రప్రదేశ్ ఒక నినాదాన్ని తీసుకోండి. జై ఆంధ్ర, జై జై ఆంధ్ర, ఒక ఆంధ్రాకి ఆంధ్రాకి సపోర్టివ్గా మాట్లాడండి. మీరు ఆంధ్రాన్ని విచ్ఛిన్నం చేసే శక్తుల గురించి మాట్లాడండి. మీరు ఏ విధంగా నాశనం చేయడానికి పూనుకున్నవో గురించి మాట్లాడండి. మీరు మీరు ఆంధ్ర ఎవరిని ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి ఏవైనా హెల్ప్ చేశారంటే, మొట్టమొదటి హెల్ప్ చేసింది 36 వేల ఎకరాలు ఇచ్చినటువంటి 26 వేల మంది అమరావతి రైతులు. వీళ్ళకు మించి ఒక చంద్రబాబు నాయుడు గొప్పవాడు కాదు, ఇక్కడ రాజశేఖర రెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి కాదు. ఇక్కడ వాళ్ళెవరో వాళ్ళ ఇంట్లో డబ్బులు 1 కోటి రూపాయలు కూడా ఇచ్చిన్నా లేదు, 1000 కోట్ల డబ్బులు ఉన్నాయి. ఎవరైనా ఇచ్చాడా? ఇవ్వరు. ఎందుకంటే మనం ఎప్పుడైతే బానిసలుగా వాళ్ళ కింద ఉన్నంత కాలం అలాగే చూస్తూ ఉంటారు మనల్ని. అమరావతి రైతులారా, మీరు ఆలోచించండి. మీరు మీకోసం మేము ఉన్నాం. అక్కడ నుంచి అనంతపురం నుంచి ఇటు పక్కన శ్రీకాకుళం వరకు కూడా మీకు సపోర్టుగా ప్రతి గ్రామం నుంచి సపోర్ట్ జరుగుతుంది మీకు. మీరు ఏ రోజైతే మీరు జై ఆంధ్ర, జై 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 ఆంధ్ర అనే నినాదం తీసుకుంటారో ఆ రోజు సపోర్ట్ జరుగుతుంది. ఎందుకంటే మీరు చేసినటువంటి ఈ గొప్ప త్యాగము నిజంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశం బతికినంత కాలం కలకాలం నిండి నిలబడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి వచ్చారు ఈరోజు, రేపు చంద్రబాబు నాయుడు వస్తాడా, రేపు ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు వస్తారా అని కాదు. ఇక్కడ ప్రభుత్వాలు మారినా ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి. ఆ రోజు చంద్రబాబు గారు శాశ్వత భవనాలు కట్టకపోవడం వల్ల వచ్చిన తలనొప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అవకాశం తీసుకొని నిన్ను మనల్ని నాశనం చేస్తున్నాడు. శాశ్వత భవనాలు కట్టకుండా ప్రజాదరణ నాశనం చేసిన వ్యక్తి మనం ప్రశ్నించాలి. అదేవిధంగా ప్రజల నడ్డి విరుస్తూ ఇష్టం వచ్చిన మోనార్క్ నిర్ణయాలు తీసుకుంటూ ఈ డిక్టేటర్షిప్గా నీతలా పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల గురించి కూడా మనం పోరాడాలి. మీరు ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం వల్ల నిజాయితీగా మాట్లాడినప్పుడు మన పోరాటం ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీ పోరాటానికి నిలబడటానికి అటు పక్కన అనంతపురం, చిత్తూరు, ఇటు పక్కన విజయనగరము, శ్రీకాకుళం నుంచి కూడా ఎంతో మంది యువత, ఈ రైతులు కానీ మహిళలు కానీ సపోర్టుగా మీకు ఉంటారు అని నేను చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి ఒకటి, మీరు మీ కష్టము నిజంగా అనిర్వచనీయమైనది. మీ కష్టంలో 5% కూడా చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చేయలేదనేది వాస్తవం. ఈరోజు మీరు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ఈరోజు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, మీరు ఒకటే ఆలోచించండి, రైతులుగా ఆలోచించండి. ఆ రోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ టీడీపీ బాగా చేసింది, టీడీపీ కానీ జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నాడు, ఈ కాలం మనకు కావాల్సింది. ఏ శాసనభవనాలు ఎందుకు కట్టలేదు? శాసనభవనం కట్టేది ఎవడం తీసుకెళ్తే అవకాశం ఉండేదా? దేశం మొత్తం మీద అమరావతి రాజధాని కోడే కూసిన అబ్బా ఆహా ఓహో అని ఎన్ని రకాలుగా వెళ్ళాము మనము. ఒకటే గుర్తుపెట్టుకోండి, విశ్వసనీయత అనేది ప్రజల పట్ల విశ్వసనీయత ఉన్న నాయకుడికి. ఏ రోజైతే ఇచ్చిన నమ్మకాన్ని నాశనం చేసుకుంటాడో ఆ నాయకుడు కానీ వీళ్ళందరినీ కూడా మనము చెప్పుతో కొట్టి పంపించాలి. ఓటు అనే దాంతో, ఓటుని ఆయుధంతో ఏ రోజైతే మీరు కులానికో మతానికో ప్రాంతానికో వేసుకోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు మనం దాపరించినవి. ఏ రెట్లకి కమ్మాలమే గొడవ, కమ్మాలకి రెట్లమే గొడవ, రెండు కమ్మాలకి కాపులమే గొడవ. ఈ గొడవలనే మనకు కావాల్సింది, ఈ గొడవలనే కావాల్సింది. పక్కనున్న రాష్ట్రాల గురించి చూసేనా నేర్చుకోండి. పక్కనున్న తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఇంకో పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం కావచ్చు, ఈ పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం కావచ్చు, ఏ విధంగా వాళ్ళ ఉన్నతికి, రాష్ట్రం ఉన్నతికి కలిసికట్టుగా వెళ్తున్నారో ఆలోచించుకోండి. ఈ విధంగా మన ఫార్మర్స్ కావచ్చు, అనేక సామాజిక వర్గాలు కావచ్చు, ఇవన్నీ నిలబడి అమరావతి రైతులు అండగా ఉండాలని నేను చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే మనం బాగా గమనించాల్సి, ఏమయ్యా వైసీపీ కార్యకర్తలారా, వైసీపీకి సంబంధించిన నాయకులారా, మీకు సిగ్గు ఉందా? ఎక్కువ సిగ్గు ఉన్నట్లయితే అన్నం పండించే రైతు తన ఏ రోజు ఎవరు కూడా
దాంట్లో నష్టం వచ్చినా కానీ రైతు ఏం చేస్తాడంటే, నష్టం వచ్చినా కానీ ఆ పంట ఎప్పుడు కూడా వదులుకోలేడు, పంట చేస్తూనే ఉంటాడు, పంట పండిస్తూనే ఉంటాడు, దాంట్లో లాభం రావాలని కోరుకుంటాడు. తప్పితే లాభం రాయినా రాకపోయినా కానీ ఆ పంట నెక్స్ట్ టైం కూడా నెక్స్ట్ సంవత్సరం కూడా పంట పండించుకుంటూ ఉన్నాడు ఏదో ఆశ, ఆ 10,000 మిగులుతాయని. అలాంటి రైతు పంట వదులుకున్నాడంటే, ఆ భూమిని వదులుకొని రాష్ట్రానికి ఇచ్చాడంటే, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాడంటే, దాన్ని గౌరవించకుండా దాన్ని అపఖ్యాతిగా పాడు చేస్తూ మీరు తీసుకున్న నిర్ణయాల వలన ఎంతో అసలు రాజకీయమైన మీరు చేసే రాజకీయము ఎంత ఆంధ్రప్రదేశ్ రచ్చగిడుస్తున్నారు. బయటకు వెళ్తే, బయట రాష్ట్రాలకు వెళ్తే ఏ రాష్ట్రం అని చెప్పుకుంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకుని ఊస్తున్నారు. సిగ్గు లేదా? మీ రాజధాని సరిగా లేదు. మీరు కులాలు మతాలతో ప్రాంతాలతో ఇలా చుచ్చులు పెట్టుకుని చచ్చిపోతూ ఉంటారు. ఏ మనుషులరా మీరని చెప్పుకోవాలంటే భయం వేస్తుంది సగటు ఆంధ్రుడికి. ఇలాంటి దుర్మార్గ పోగడలన ఇలాంటి నాయకులను మీరు ఎన్నుకున్నారా? దుర్మార్గులరా ప్రజలు, మనం కూడా ఆలోచించుకోవాలి. ఈ చంద్రబాబు నాయుడా లేకపోతే ఈడా వాడా కాదు, ఇక్కడ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డా ఈ కాదు, ఈ బానిసతనం పోవాలి. పవన్ కళ్యాణ బానిస, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే కాదు, ఇక్కడ కావాల్సింది మనకి ఇక్కడ ఆలోచనలు, ఆ భావజాలము, ఆ భావజాలంతో నిట్టుకెళ్ళాలి. ఎవరైతే కష్టకాలంలో వచ్చి మన నాయకుడిగా నిలబడతాడో, ఓట్ల కోసం కాదు సీట్ల కోసం కాదు, ఎవడైతే కష్టకాలంలో నిలబడతాడో వాడిని నమ్మాలి. మీరేం చేస్తున్నారు ప్రజలారా? మీరేం చేస్తున్నారు? ఓట్ల కోసం ఇంటికి వచ్చిన డబ్బులు తీసుకుంటున్నారు, వేస్తున్నారు. తర్వాత ఏ రోజైనా మీ కష్టకాలంలో ఏ ఎమ్మెల్యేని మీ దగ్గర ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాడా? ఈ రోజు మీరంటున్న కరకట్ట కమలహాసన అనే కరకట్ట కమలాసన, ఆయన పేరు నాకు తెలియదు, కరకట్ట కమలాసన అంటే మీరు అంటుంటే విన్నాను, ఆ ఎమ్మెల్యే అట కరకట్ట కమలాసనం, మేకప్ శ్రీదేవి అట, ఇద్దరు ఎమ్మెల్యేలు అట మీ అమరావతి ఏరియాలో ఇద్దరు ఎమ్మెల్యేలు. ఈ రోజు రోడ్ల మీద వచ్చి మహిళలు కానీ ఈ రైతులు కానీ వచ్చేసి రోడ్ల మీద వచ్చి మాట్లాడుతుంటే కనీసం ప్రజాప్రతినిధులుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి పరామర్శించాలన్న ఆలోచన కూడా లేని. ఏ పార్టీ అయితే ఏంటంటే, పార్టీలు శాశ్వతమా మీకు ప్రజలు శాశ్వతమా? ప్రజలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. ఈ రోజు 2 సంవత్సరాలు అంటారు, 3 సంవత్సరాలు ఉంటారు, 5 సంవత్సరాలు అనుకుంటారు, తర్వాత ఏంటి మీరు గెలుస్తారా గెలవరా? ప్రజలు శాశ్వతం, ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి, పార్టీకి జవాబుదారితనంగా ఉండకూడదు. సిగ్గు ఉండాలి, ఎగ్గు లేని బతుకులు మనకు వద్దు. ఏ నాయకుడైనా సరే ఆలోచన చేసి నిర్ణయాలు ప్రజల పట్ల సేవా దృక్పథంతో నాయకత్వం ఉండాలి. తప్పితే ఈ విధంగా కక్షపూరిత నిర్ణయాలు తీసుకోవడం వలన సమాజం అనేక రకాలుగా విషపూరితమైనటువంటి ఈ దృక్పథంలో మీరు చేయడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి, మీరు ఆలోచన చేసే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు. మీరు మీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటూ ఇష్టం వచ్చినట్టు ప్రజల్ని ఈ అమాయకపు అంతా అన్ని రకాలుగా అన్ని వేల ఎకరాలని రాష్ట్రానికి దారాదత్తం చేసి ఇస్తే మీరు ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి కావచ్చు, ఏ గత ముఖ్యమంత్రి శాశ్వతభవనం 5 సంవత్సరాల శాశ్వతభవనాలు కట్టలేకపోయాడా? ఎందుకు కట్టలేకపోయాడు? ఏ 100 కోట్లు కాదు, ఒకసారి ఎట్లా అవుతుందండి? ఎట్లా ఒకసారి నీకు హైదరాబాద్ సిటీ అయిందా? దాదాపు 100 సంవత్సరాల చరిత్ర జరిగింది హైదరాబాద్, 100-200 సంవత్సరాల చరిత్ర, 20-30 సంవత్సరాలు పట్టింది ఒక రకంగా తయారు కావడానికి. ఈరోజు 5 సంవత్సరాలు అవ్వదు, మనకు అవకాశం ఉంది, మంచి గ్లోబల్ సిటీగా అవడానికి అవకాశం ఉంది. దాన్ని నాశనం చేస్తూ మీరు 3 రాజధానులు 30 రాజధానులు ప్రజలకు జవాబుదారం లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడటం అనేది ఈ ప్రభుత్వానికి సంబంధించి నిజంగా దుర్మార్గమైన హేయమైన చర్య. ప్లస్ దీనికి తోడుగా ఈ వైసీపీ కార్యకర్తలు చేసే మాటలు, ఈ ఎన్ఆర్ఐ ప్రభాకర్ రెడ్డి అంట, వాడేందో వాడి కథ ఏంటో, అమ్మనాబూతులు తిడతాడు వాడేది. ఏమయ్యా ప్రభాకర్ రెడ్డి, నేనైతే నేను అమ్మనాబూతులు తిట్టలేను, ఎందుకంటే మా అమ్మ నాన్న నేర్పించేటువంటి జ్ఞానం కొద్దిగా ఉంది నాకు. ఎందుకంటే అమ్మ అంటే నీ అమ్మని నేను తిట్టలేను, నువ్వు తప్పులు చేసి నీ అమ్మని మీ నాన్న మేమెందుకు తిడతామని చెప్పు. దుర్మార్గుడివి, కన్నబాబానికి మీ అమ్మ నాన్న బాధపడతాడు తప్పితే ఇలాంటి దుర్మార్గుడు అని. తప్పితే నీలాంటి వలన దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఏం ఉపయోగం లేదు. ఏమైనా ఉపయోగం ఉంటే నీకు మాత్రమే, నీలాంటి జాట్యం ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. తప్పితే మామూలుగా సామాన్య జనాలకు అయితే ఉపయోగం లేదు. దుర్మార్గుడు, సిగ్గు ఉండాలి నాయన, సిగ్గు ఉండాలి. ఎక్కడో యుఎస్లో ఉన్నా కానీ తోపు అని కాదు, ఎక్కడ గుర్తుపెట్టుకో, యుఎస్లో వెళ్ళినాలన్న తోపులు, ఇక్కడ ఉన్నాలన్న తోపులు కాదు. మనం మాట్లాడుతూ ఉంటావు, పిచ్చోడవా నువ్వేమన్నా? అందరు జనాలు పిచ్చోడు, నువ్వు పిచ్చోడివే. నీ పిచ్చితనం జనాల మీద రుద్దకో దయచేసి. ప్రభాకర్ రెడ్డి పంచి ప్రభాకర్ అంట, నీ అమ్మ ఈ పంచులేంటో, ఈ కథలేంటో, నువ్వు అనుకుంటే పంచి ప్రభాకర్ అవుతావు, నువ్వు ప్రభాకర్ రెడ్డి సిగ్గు ఉండాలి. ఆ ఎద్దుకి లేదా కనీసం నీకంటే ఆ గాడిదలు ఎద్దులు మంచివా? జ్ఞానంతో ఉంటే పని చేసుకుంటావు అంటే నీ జ్ఞానం లేకుండా మాట్లాడుతుంది ఏమయ్యా? ఎక్కడ చదివావు నువ్వు అసలుకి? సిగ్గుండాలి మనిషికి.
ఏ పెయిడ్ ఆర్టిస్టులా, ఆ రైతులు పెయిడ్ ఆర్టిస్టులా, పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నాయన? కనీసము అన్నమే తింటున్నావు నువ్వు, గడ్డి ఎత్తి తింటలేదు కదా, గడ్డి తినేవాడు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. మీరందరూ ఈ వైసీపీకి సంబంధించిన ఇలాగే మాట్లాడతారా? కానీ ఎదుటోడు మాట్లాడుతుంటే రైతులు మాట్లాడుతూ ఏ నీ దగ్గరకు వచ్చి ఈ రోజు వరకు నీ మంత్రి ఈ వైసీపీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఆ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యే పేరేంటి, శ్రీదేవట ఒక ఎమ్మెల్యే, తాడిగొండ ఎమ్మెల్యే, మంగళగిరి ఎమ్మెల్యే రా ఆయన పేరేంటి పేరు గుర్తురాట్లేదు, వీళ్ళు పెట్టిన నెక్నేమ్ ఏదో ఉంది, కరగట్ట కమలాసన్ అట, వీళ్ళిద్దరూ కనీసం వాళ్ళకు వచ్చి పరామర్శించే పరిస్థితి కూడా లేకుండా పోయిందే, ఏ భయపడుతున్నారా? కొడతారని భయమా మీకు? అసలుకి ఆలోచించండి రైతులారా, మీరు ఇలాంటి నాయకులు ఏరో నాయకుల కోసం వెనకాల పోరాడుతూ కులం కోసం ఇంకో దానికోసం ఎప్పుడైతే వెనకబడుతుంటారో మీ జీవితాలు ఎలాగో ఉంటవి, మీ జీవితాలు ఎలాగ ఉంటవి? ఎప్పుడైతే ఏ నాయకుడైతే నీ దగ్గరకు వచ్చేసి కులం కాకుండా మతం కాకుండా ప్రశాంతంగా మీ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటే ప్రాబ్లం గురించి ఈ సొల్యూషన్ ఇవ్వడం కోసం ఆలోచిస్తాడో అలాంటి నాయకత్వాన్ని మీరు బలపరచాలి తప్పితే ఇలాంటి కులతత్వమో మతతత్వంతో ఇలాంటి కక్షలు కార్పణ్యాలు పెట్టుకున్న నాయకులను ఎప్పుడు కూడా మనం బలపరచకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇదే విషయం చెప్తున్నాను. అటు పక్కన నుండి విజయవాడలో జోగి రమేష్ కావచ్చు, బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, మిగతా వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్టు అమనాభూతులు తిడుతున్నారు. పేడాటి రైతులను పేడాటిస్తులు అంటే దుర్మార్గులు సిగ్గుండాలి మనకైతే. దయచేసి దయచేసి ఏమన్నా ఆలోచిస్తే రైతులకి అన్యాయం మాత్రం చేయకండి. మీరు రాజధాని మూడు రాజధానులు పెట్టమనే తప్పే, ఒక రాజధాని పెట్టిన ఒక రాజధాని వైజాగ్ పెడతారా మొత్తం తీసి ఆడ పెట్టండి, లేకపోతే కర్నూలు పెట్టండి, లేదా అమరావతిలో పెట్టండి. రేపు నాడు ఇంకోటి వస్తాడు ఇంకోటి దాన్ని పెడతాడు సరిపోయిందా? అందుకే కుక్కల చింపిని విస్తర చేస్తున్నారు రాష్ట్రాన్ని. దయచేసి రైతులారా, సామాన్య ప్రజలారా, మీరు ఆలోచించుకొని మంచి మంచి నిర్ణయాలు తీసుకొని నీ నిర్ణయం పక్క వ్యక్తికి కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి, అంటే సామాన్య ఆంధ్ర ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. కాకపోతే ఇష్టం వచ్చినట్టు దుర్మార్గ పరిపాలకులకి మీరు ఎప్పుడైతే అండగా ఉంటారో ఆ పరిపాలనకి మీరు కూడా నాశనం కావడానికి అర్హులు అవుతారు, గుర్తుపెట్టుకోండి. దయచేసి దయచేసి జై ఆంధ్ర జై జై ఆంధ్ర నినాదాన్ని తీసుకొని అమరావతి రైతులు మీరు వెళ్ళండి. మీ అందరికీ మేము అటు అనంతపురం నుంచి ఇటు పక్క శ్రీకాకుళం వరకు కూడా ప్రతి ప్రజానీకం మీకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.